A very, very warm welcome to our audio launch this evening. So, entandi, asalu intena usharu? Anaganaga Oka Chitram. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో లాంచ్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడం దానికి నేను ఇలా హోస్ట్గా ఉంటూ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఒక్కసారి ఈ ఈవెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆరుష్ మీడియాకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫామ్ చేసింది కదండి కిరణ్ మేఘన, తనకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? సో వన్స్ అగైన్ జే ప్రొడక్షన్స్ వారి అనగనగా ఒక చిత్రం ఆడియో లాంచ్కి అగైన్ ఆ హార్టీ వెల్కమ్. అండ్ కార్యక్రమంలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న చిన్న విషయాలు చెప్పాలండి. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు చెప్పండి? ఎవరు? ప్రేమ కథా చిత్రం చూసారా? ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? ఎస్, జే ప్రభాకర్ రెడ్డి గారి దర్శకత్వంలో వస్తున్న మూవీ అండి ఇది. సో నాకైతే ఆ సినిమా చాలా 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 నచ్చేసిందండి. అండ్ శివ, మీరు ఫుల్ లెంగ్త్ తెలుగు హీరోగా ఈ సినిమా ద్వారా మా ముందుకు రాబోతున్నారు. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ట్రైలర్ ఎలా ఉంటుందో, పాటలు ఎలా ఉంటాయో, అంటే కట్అవుట్ చూసాము, అది చూడంగానే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, కట్అవుట్ చూసి నాక నమ్మాలి డూడ్. సో వన్స్ అగైన్ శాకమూరి శివ ఈజ్ గోయింగ్ టు బీ ప్లేయింగ్ ద లీడ్ రోల్ ఇన్ దిస్ మూవీ యాజ్ అ హీరో. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాకి సంబంధించిన ఏవి వస్తుందండి, దానికన్నా ముందు శివ మీకోసం ఆరుష్ మీడియా హ్యాస్ ప్రిపేర్డ్ ఏవి. సో వీ విల్ బి ప్రెజెంటింగ్ దట్ టు యూ నౌ. ఓకే, ఎంజాయ్. నాకైతే ఇండస్ట్రీకి ఇంకో ప్రభాస్ వచ్చేసారు అనిపిస్తోంది. అయితే శివ, మీ గురించి మీ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొంతమంది యంగ్ హీరోస్ కూడా వచ్చారు, ఐ కెన్ సీ దెమ్, అఖిల్ కార్తిక్, కునాల్ కౌశిక్, మీ గురించి వాళ్ళు చాలా చాలా చెప్పారు నాకు. దాన్ని సర్ప్రైజ్గా మీకు స్టేజ్ మీద వాళ్ళతోనే చెప్పిస్తాను. మీరు ఎంత డెడికేటెడో, అసలు ఎక్కడికి ఒక పార్టీకి కూడా వెళ్ళరంటు కదండి, ఎప్పుడు సినిమా వర్కౌట్స్ ఇంతే అంట కదా. వెరీ గుడ్, ఇంత డెడికేటెడ్ హీరో మన తెలుగు ఇండస్ట్రీకి రావడం మన అదృష్టం. ఓకే, మన ఈ సినిమా ప్రొడ్యూసర్లు అయినటువంటి కొడాలి సుబ్బారావు గారు, అలాగే శాకమూరి మల్లికార్జున్ గారు, వీళ్ళిద్దరి మీద ఒక చిన్న ఏవీ తయారు చేయడం జరిగింది. నట శేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ గారి బంధువు, పద్మాలయ స్టూడియో నిర్మాణం పూర్తయ్యే వరకు సేవలందించిన శ్రీ శాకమూరి మల్లికార్జున్ రావు గారిని సినీ రంగంలోనూ తమ సేవలందించాలన్న సూపర్ స్టార్ కృష్ణ గారి కోరిక మేరకు సినీ రంగంలోకి వచ్చి కృష్ణ గారితో సార్వభౌముడు, ముఖ్యమంత్రి, శాంతి సందేశం, సంభవం, మామా కోడలు, పిచ్చి పుల్లయ్య వంటి చిత్రాలను నిర్మించి తన అభిరుచులను అభిమానులతో పంచుకుని తను ఒక అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు పొందారు శాకమూరి మల్లికార్జున్ రావు గారు. ఫిలిం చాంబర్ మరియు ప్రొడ్యూసర్స్ సెక్టార్లలో పలు బాధ్యతలు నిర్వహించిన మన శాకమూరి మల్లికార్జున్ రావు గారు ఇప్పుడు తమ తనయుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తోన్న చిత్రం అనగనగా ఒక చిత్రం. అదేవిధంగా ఈ చిత్రానికి శ్రీ కొడాలి సుబ్బారావు గారు కూడా మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి
వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకుని తమ చుట్టూ ఉన్న సినీ బంధువులు స్నేహితుల వల్ల తను సినిమా పరిశ్రమలోకి రావాలని, ప్రేక్షకులకు మంచి కథలున్న చిత్రాలను అందించాలని, చిన్న నిర్మాతలకు అండగా ఆదర్శంగా ఉండాలన్న సంకల్పంతో ఉన్న తరుణంలో శ్రీ ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం అవ్వడం, ఈ చిత్రం కథ నచ్చడంతో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు శ్రీ కొడాలి సుబ్బారావు గారు. ఓకే, ఆడియో లాంచ్లో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నాం అండి. సో ఆ ఫస్ట్ సాంగ్ కోసం వి రిక్వెస్ట్ శ్రీ ఆదిశేషరావు గారు ప్లీజ్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆదిశేషగిరిరావు గారు అంటే ఎవరు అనుకుంటున్నారు? స్వయాన సూపర్ స్టార్ కృష్ణ గారి బ్రదర్ అండి. సో అందరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే లాంచ్ ఫస్ట్ సాంగ్. లోకి కళ్ళు పెట్టి చూడవెందుకే ఒక్కసారి నన్ను చూసి నవ్వవెందుకే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకే ఒక్కసారి నన్ను చూసి నవ్వవెందుకే కొడాలి సుబ్బారావు గారు నాకు చిరకాలంగా తెలిసిన మిత్రుడు. అలానే మా మల్లయ్య గారు అంటే మల్లికార్జునరావు, శాఖమూలి మల్లికార్జునరావు, వీరు నిర్మిస్తున్న ఈ చిత్రం అనగనగా ఒక చిత్రం సూపర్ హిట్ అవ్వాలని, అలానే మా శివ మంచి నటుడు అవ్వాలని, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారు, నేను ప్రేమ కథా చిత్రం చూసినప్పటి నుంచి చెప్తుంటాను, అప్పటి నుంచి కాదు మా అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా కాలంగా తెలుసు, మంచి టెక్నీషియన్, ఈ సినిమాతో తన సత్తా ఏమిటో చూపించుకుంటాడని ఆశిస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ టు ద యూనిట్ అండ్ ద ఫిలిం. సెకండ్ సాంగ్ లాంచ్ లోకి వెళ్ళిపోదాం అండి. సాంగ్ నెంబర్ 2 లాంచ్. థాంక్యూ వెంకట్ గారు. మరి శివాకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి దేశంలోనే చాలా గొప్ప డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు, అలాగే పద్మాల స్టూడియోస్ అధినేత ఆశాశగిరిరావు గారు, మరి వీళ్ళిద్దరూ ఇక్కడికి రావడం మరి శివాకి మంచి అదృష్టం. మరి వాళ్ళిద్దరి ఆశీస్సులతో దేశంలోనే గర్వించదగ్గ దర్శకులు దాసరి నారాయణరావు గారు, అలాగే నిర్మాతల్లో ఆశాశగిరిరావు గారు కూడా భారతదేశంలో చాలా గొప్ప సినిమాలు తీసినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరు ఆశీస్సులతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూసినా? నిన్ను అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు, నీకెప్పుడన్నా చెప్పానా?